హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ప్లే ఆఫ్స్ చేరకుండా నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచిన విషయం తెలిసిందే ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేసిన ఆ జట్టుప్లే ఆఫ్స్కు అర్హత సాధించలేకపోయింది ఈ సీజన్కు కెప్టెన్ గా రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు అప్పగించింది ముంబాయి దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి దీంతో ఈ సీజన్ తర్వాత రోహిత్ శర్మ ముంబైను వీడనున్నాడని అతడితో పాటు పలువురు సీనియర్లు సైతం అదే బాటలో నడవనున్నారని వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో తాజాగా రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి అయితే మ్యాచ్ ప్రాక్టీస్ సందర్భంగా కెకెఆర్ సహాయ కోచ్ ఒకప్పటి మిత్రుడు అభిషేక్ నాయర్తో కలిసి రోహిత్ శర్మ ముచ్చటించాడు ఈ సంభాషణకు చిత్రీకరించిన కెకెఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది కాని ఆ వీడియోలోని మాటలు సంచలనం కావడంతో వెంటనే ఆ పోస్టును తొలగించింది అయితే అప్పటికే ఆ వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో రోహిత్ అభిషేక్ శర్మలు మాట్లాడుకున్నారు ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ ఒక్కొక్కటిగా అన్ని మారిపోతున్నాయి అది వారిపై ఆధారపడి ఉంది కానీ నేను వాటిని పట్టించుకోను ఏది ఏమైనా అది నా ఇల్లు ఆ దేవాలయాన్ని నేను నిర్మించాను భాయ్ అని రోహిత్ శర్మ అన్నట్లుగా వీడియోలో ఉంది కానీ చివర్లో రోహిత్ శర్మ మాట్లాడిన మాటలు అస్పష్టంగా వినిపించాయి నాదేముంది భాయ్ ఇదే చివరిది అని సదరు వీడియోలో రోహిత్ శర్మ అన్నట్లు ప్రచారం జరుగుతోంది దీంతో రోహిత్ శర్మ ఈ సీజన్ తర్వాత ఐపీఎల్కు గుడ్బై చెప్పనున్నాడా లేక ముంబై ఇండియన్స్ తరఫున చివరి సీజన్ అడుతున్నట్లు చెప్పేశాడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి మరికొందరు మాత్రం రోహిత్ శర్మ ఇదే చివరిది అని ఎక్కడా వ్యాఖ్యానించలేదని పేర్కొంటున్నారు అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తున్నారు అంతేకాకుండా హిట్మాన్ ఇంటర్వ్యూలో చెప్పిన ఒక వీడియో వైరల్ అవుతుంది అందులో రోహిత్ని అవకాశం వస్తే ముంబై కాకుండా ఏ ఫ్రాంచైజీని కెప్టెన్గా చేయాలనుకుంటున్నారు అని అడిగారు దీనిపై రోహిత్ మాట్లాడుతూ ఈడెన్ గార్డెన్స్ నా ఫేవరెట్ గ్రౌండ్ అని ఆ మైదానంలో నేను చాలా సాధించాను ఇటువంటి పరిస్థితిలో నేను కేకేఆర్ ఆర్ పేరు తీసుకుంటాను అని తెలిపాడు టీవీ పద్దెనిమిదికి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ ఈ ప్రకటన చేశాడు వచ్చే సీజన్లో ఏ జట్టు తరపున రోహిత్ ఆడుతాడో చూడాలి మరి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి